हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल पेपी वर्क्स। ఈరోజు మీరు చూస్తున్న వీడియో ఫుల్ డే బ్లాగ్ ట్రై చేశానండి ఈసారి। సో ఎప్పుడు చూసినా కుకింగ్ మీద గానీ ట్రావెలింగ్ మీద గానీ చూసే వాళ్ళకి తీసే నాకు కూడా బోర్ పట్టేసింది। సో ఒకసారి కొత్తగా ట్రై చేద్దామనేసి ట్రై చేశాను। సో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందని షేర్ చేసుకోబోతున్నాను। సో ఒక బేబీని ఎలా హ్యాండిల్ చేస్తాము అండ్ ఒక హౌస్ వర్క్ ఇంట్లో ఏం పనులు ఉంటాయో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను। సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30 అన్నమాట ఇదంతా। సో వెదర్ అయితే మాత్రం కొంచెం కూల్గానే ఉంది మాకు అప్పటికి। అండ్ ఈరోజు ఏంటంటే నాతో పాటు మా పాప కూడా లేచిపోయింది ఎర్లీగానే। ఎప్పుడు తనైతే 8-9 కల్లా లెగుస్తుంది। సో నేను అప్పటికే మొత్తం బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటా, నేను లంచ్ కూడా వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకుంటాను నేను ముందుగానే తను లేసే లోపే। పిల్లలు పడుకున్నప్పుడు కొన్ని పనులన్నీ అవుతాయి కదా, ఇంకా లెగిసిన తర్వాత ఇంకా వాళ్ళకి తర్వాత సరిపోతుంది ఇంకా। సో ఇంక పట్టి ఇవాళ త్వరగా లెగిసింది కాబట్టి ఇంకా తనతో పాటు ఇంక నేను చేసుకోవాలి ఇంకా। సో తనకైతే ముందు బ్రష్ అవి షేపింగ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇంక కిచెన్లోకి ఎంటర్ అయినా తనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి। సో ఏంటంటే అన్ని నైట్ చేసి పెట్టుకుంటాను డిషెస్ క్లీనింగ్ అవన్నీ మాత్రం, ఎందుకంటే నాకు మార్నింగ్ కిచెన్ చూడగానే ఫ్రెష్గా ఉంటే ఆ డే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందని బాగుంటుంది నాకు కొంచెం। సో కిచెన్లో గిన్నెలు అలాగే ఉండిపోతే నాకు ఎందుకో ఒక బద్ధకంలో వచ్చేస్తుంది, అబ్బాయి ఇవన్నీ తోవాలా అనుకుంటాం మన ఎర్లీ మార్నింగ్. అండ్ ఈవినింగ్ స్నాక్ అనేసి కుంభజనంలో నానపెట్టాను కొంచెం, సో దానికి కొంచెం స్నాక్స్ కొన్ని పెడదామనేసి। అండ్ తను ఏంటంటే ప్యాన్ కేక్ కడుతుంది అండ్ అలాగే ఇది వచ్చేసి రైస్ అనమాట, ఒక బ్రౌన్ రైస్, అంటే బ్రౌన్ రైస్ కూడా కాదు తలంబి రైస్ అనేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను। సో ఇది చూస్తే పిల్లలకి చాలా మంచిదని ఉంది, ఇందులో చాలా ఫైబర్ అండ్ అలాగే వెయిట్ గెయిన్ అండ్ అలాగే మజిల్ స్ట్రెంత్ అవన్నీ చాలా ఉన్నాయి, సో ప్రోటీన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా అనేసి చూద్దాము రైస్ని। అండ్ మేము కూడా స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేసాం మేము కూడా ఈ రైస్ని ఇంకా। సో ఇదేంటంటే ఒక 3-4 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి, మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా చాలా మంచిదే బట్ నేను మర్చిపోయి నైట్ నానబెట్టడం, సో అందుకే ముందు నానబెట్టుకున్నాను। అండ్ ఇది వచ్చేసి మిలిట్స్ ప్యాన్ కేక్. సో యాక్చువల్లీ ప్యాన్ కేక్స్ మనం వేసుకోవచ్చు బట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టైం లేదన్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు। ఇందులో ఏంటంటే నో మైదా అండ్ నో షుగర్, అసలు చాలా బాగుంటుంది ఇది, మీకు కావాలని డిస్క్రిప్షన్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను। అండ్ అలాగే అందులో నేను ఒక 1 టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాను, అంటే ఇది ఓన్లీ ఆశ్వికే చేస్తున్నాను నేను ఇంకా, సో అందుకని నేను కొంచెం కలుపుతున్నాను మాకు వేరే టిఫిన్ చేసుకుందాం అనేసి। అండ్ అందులోనే మీకు బటర్ ఉంటే బటర్ లేదా ఘీ ఉంటే ఘీ అన్న ఒక స్పూన్ వేసుకోవచ్చు। అండ్ అందులో తర్వాత ఒక కొంచెం పాలు వేసుకోండి, అంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మీరు మిల్క్ వేసుకోవాలి కొంచెం। సో అది కలిపిన తర్వాత మనం బ్యాటర్ని ప్యాన్ కేక్లో వేసుకోవడమే, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీ పిల్లలకి ఇన్స్టెంట్గా ప్రోటీన్ శాక్ ఏదో కావాలంటే ట్రై చేసేసిన చూడండి మా ఆశ్వి అయితే ఇంకా బ్యాటర్ ప్యాన్ కేక్ వేయకుండానే తినేస్తుంది అది, సో అంత టేస్టీగా ఉంటుంది। ఇందులో మైదా ఉండదు షుగర్ ఉండదు, సో అన్నీ మిలెట్స్ తోటే చేసాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ కింద కానీ స్నాక్స్ కింద కానీ మనం పెట్టచ్చు వీటిని। నేను ఒక ప్యాన్ కేక్ వేసాను, నెక్స్ట్ కొంచెం ఆమ్లెట్ వేద్దాం అనేసి ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాగా వేశాను నేను। సో ఆశ్వ ఏంటంటే ఫుల్ ఆమ్లెట్ కన్నా హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇష్టంగా తింటుంది ఇంకా తను, సో ఇంకా నేను అలాగే వేస్తున్నాను ఇంకా। సో దాని మీద కొంచెం ట్యాంపరింగ్ కోసం అనేసి కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అవి వేసుకోవచ్చు। సో ఆశ్వ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ప్యాన్ కేక్ అండ్ ఆమ్లెట్, సో అది తింటూ ఉంటుంది ఈ లోగా మేము మా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము అండ్ తన ఆఫీస్లో టైం అయిపోతుంది ఇంకా, సో ప్రిపేర్ చేయాలనేసి। ఇవేంటంటే నైట్ మిగిలిపోయినాయి అనమాట చపాతీలు, సో నైట్ ఏం చేశానంటే దాల్ పరాటాలు చేశాను బట్ ఒక 5-6 అలా మిగిలిపోయాయి, సో ఇంక దాన్ని ఇవాళ ఎగ్ పరాటా కింద నాకు కన్వర్ట్ చేసేద్దాం అనేసి। సో దానికోసం ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకున్నాను బాగా, సో కొంచెం ఫ్లఫీగా వచ్చే వరకు బ్లీచ్ చేసుకోవాలి ఆ 2 ఎగ్స్ని। తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నంగా తరిగి వేసుకోవాలి, సో తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి। అండ్ మీకు ఒకవేళ పచ్చిమిర్చి టేస్ట్ నచ్చలేదు అంటే సో దాన్ని స్కిప్ చేసేయచ్చు, ఒకవేళ ఇందులోనే మీరు క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి ఇంకా వేసుకోవట్లేదు। అందులోనే మీకు టేస్ట్ తగినంత సాల్ట్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అనేవి వేసుకోండి అండ్ అలాగే నేను కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, సో దాని మీద వేసుకుందాం అనేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ అండ్ అలాగే గరం మసాలా పౌడర్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి। స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సో దాని మీద కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక మినీ సైజ్ ఆమ్లెట్లో వేసుకోండి, చపాతీ ఎంత సైజ్ ఉంటుంది అంత సైజు, సో దాని మీద చపాతీ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం ప్రీ హీట్ అవుతుంది చపాతీ కూడా, సో దాన్ని నెక్స్ట్ స్టెప్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్లైస్ చీజ్ ఉంటే స్లైస్ చీజ్ అది మొజరెల్లా ఉంటే మొజరెల్లా అయినా చీజ్ అప్లై చేసుకోండి, సో చీజ్ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ దాని మీద మనం ఆల్రెడీ ఆనియన్స్ని తయారు చేసి పెడుతున్నాం కదా అది వేసుకొని అండ్ రోల్ చేసేసుకోవడమే, అంతే మనకి చీజ్ ఎగ్ పరాటా రెడీ అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకవేళ మీ దగ్గర నైట్ రోటీస్ మిగిలిపోతే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు।
సో మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇది. సో ఇది మేము ఇద్దరం తినేసాం బ్రేక్ఫాస్ట్ దగ్గర. సో ఏంటంటే వైట్ కిడ్నీస్ అంటారు కదా, సో ఇది చాలా మంచిది హెల్త్కి అయితే. సో నైట్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి మార్నింగ్ ఇది నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో ఇదేంటంటే ఒక 5-6 అవర్స్ నానబెట్టాలి ఇది. సో నానబెట్టిన తర్వాత కుక్కర్లోకి సుడగబెట్టాలి ఇది. సో నైట్ కర్రీ కోసం అనేసి మార్నింగ్ నానబెట్టేసుకున్నాను నేను. సో ఇలా బ్రేక్ఫాస్ట్ అయిన కదా ఇంకా సేపు ఆశీర్వాదం చదివిద్దాం అనేసి కూర్చున్నాను ఇంకా. కానీ ఎక్కడ వింటారు మన మాట, ఇంకా తను కలరింగ్ వేసుకుంటాను అన్నది. సో నేను ఇలా కాదు మళ్ళీ వేయాలన్నా కూడా తను వినట్లేదు అసలు. లేదు మమ్మీ అలాగే వేయాలని చెప్పి అలాగే వేస్తుంది ఇంకా. సో ఇంకా ఆశ దగ్గర కొంచెం కూర్చొని ఇంకా నేను వెళ్ళిపోయాను. డిషెస్ అది వాష్ చేసుకోవాలి కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినవి అవన్నీ, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా. సో అవన్నీ చేయాలని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. ఇంకా తనకైతే బుక్స్ ఇచ్చేసాను, అవన్నీ చదివిన తర్వాత అప్పుడు లెంగమన నాకు అన్ని నుంచి ఇంకా. సో అవన్నీ చదువుతా కూర్చుని తను. సో దానికి 3 నెలల వరకు చదువుతుంది, లేదు అంటే తర్వాత పక్కన పెట్టి వచ్చేస్తుంది ఇంకా. సో మనకి పిల్లల చేత మాట వినిపించాలి అంటే మాత్రం ఏదైనా వాళ్ళు కావాలని అడుగుతారు కదా, మమ్మీ అది కావాలి ఇది కావాలని అడుగుతారు కదా. సో అది ఇవ్వాలి అంటే ముందర పనులు చేయండి అని చెప్పండి, అప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు చేస్తారు అది. సో ఆ ట్రిక్ అయితే మాత్రం ఆశ్రీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాని ఏదో అడుగుతుంది నాకు. సో అది ఇవ్వాలి అంటే మొత్తం అన్నీ బ్యాగ్లో పెట్టేస్తే లేదా లోపల పెట్టేసానంటే అప్పుడు మొత్తం అన్నీ తనే సర్దొస్తుంది. చూడండి ఎంత బాగా సర్దొస్తుందో అంతనా. సో మన పిల్లల్ని ఆడించడమే కాదు, సో వాటిని క్లీన్ చేయడం కూడా వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా ఇంకా. సో ఇండిపెండెంట్ అనేది వాళ్ళకి రావాలి ఇంకా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కూడా చేయలేము కదా ఇంకా అన్నింటిని. సో వాళ్ళు తీసిన బొమ్మలు వాళ్ళు ఎత్తిపెట్టుకోవడం అండ్ బుక్స్ చదివింది మళ్ళీ ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టడం అలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. సో రేపు పొద్దున్న కూడా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు ఇంకా. సో మ్యాక్స్ అయితే తను బొమ్మలు ఆడుకుని కూడా తనే ఎత్తిపెట్టేస్తుంది నైట్ పడుకునే లోపు, లేదా నువ్వు ఎత్తిపెట్టాను నేను కవర్ ఇచ్చేస్తే కూర్చోనని ఎత్తిపెట్టేస్తుంది తను ఇంకా. సో నెక్స్ట్ క్లీన్ చేద్దాం సరే తను కూడా వస్తుంది నా వెనకతలో ఇంకా క్లీన్ చేయడానికి. చాట తీసుకురమ్మా అంటే గరిడ తీసుకొచ్చి నాతో క్లీన్ చేస్తుంది వెనకతలు కూర్చొని ఇంకా. నెక్స్ట్ ఆరెంజ్ సిస్టమ్ జ్యూస్ చేద్దాం అనేసి, లేదు మమ్మీ నేనే చేస్తానని చెప్పి కూర్చుంది. ఇంక సర్లే ఇది కూడా నేర్చుకుంటుందిలే ఇంకని వదిలేసాను నేను వంట చేసుకోవచ్చులే అనేసి. సో దాని ఆరెంజెస్ అయితే బాగానే పిండుకుంది చూడండి. అయితే పిక్కలు అవి తీసుకొని అండ్ కొంచెం కొంచెం జ్యూస్ పిండుకొని గ్లాసులో వేసుకొని తాగుతూ మొత్తం అయితే కంప్లీట్ చేసింది ఆరెంజెస్ అయితే మాత్రం. సో ప్రొమగ్రానేట్ ఇచ్చిన అండ్ యాపిల్ ఇచ్చిన ఏమి ఇచ్చినా తనే చెప్పుకొని తనే చేసుకొని ఇంకా తనే తింటుంది ఇంకా. సో ఈ లోపైతే నా లంచ్ అయితే రెడీ చేసుకున్నాను. సో హెవీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా అనేసి లంచ్కి అయితే కొంచెం లైట్ వెయిట్ చేసుకుందామని కొంచెం పెరుగు ఎక్కువ మిగిలిపోయింది. సో అందుకోసం పెరుగు చారు చేసుకున్నాను. సో ఏంటంటే నైట్ కోసం నానబెట్టినవి అండ్ నేను మాకు రైస్ నానబెట్టుకున్నాను కదా. సో మాకైతే కొంచెం రైస్ తీసేసుకున్నాను. సో ఆశ్వికి రైస్ స్టార్టింగే పడితే తింది కదా అనేసి కొంచెం స్వీట్లా చేద్దాము పర్వణంలాగా అనేసి కొంచెం రైస్ అయితే ఉంచేసాను నేను. సో అందులో ఒక 2-3 టీ స్పూన్స్ వరకు బెల్లం వేసుకున్నాను. సో అది వేసుకొని బెల్లం అది బాగా కరిగేంత వరకు మనం బాగా ఉడకనివ్వాలి వాటిని రైస్ని. బట్ రైస్ని అయితే మాత్రం దాదాపు ఒక 12 విజిల్స్ వరకు పెట్టాను నేను, ఎందుకంటే నైట్ నానబెట్టలేదు కదా. సో ఓన్లీ 3-4 అవర్సే నానింది కాబట్టి 12 విజిల్స్ వరకు అయితే వచ్చాయి. బట్ ఒకవేళ మీరు నైట్ నానబెడితే కనుక చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది అది. సో నెక్స్ట్ కొంచెం పాలు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు రానిచ్చాను నేను. సో మొత్తం మిక్స్ అవుతుంది అనేసి. సో ఆశ్వి లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా. సో తనకి ఇచ్చేసాను తినేయమని. సో తనకి నచ్చితే తింటుంది, అంటే పూర్తిగా కూడా తిందో సగం తింటుంది అంతే. ఒకవేళ నచ్చలేదు అంటే ఇంక తిప్పిస్తూనే ఉంటుంది వెనకతలు ఇంకా తినమ్మా అనుకుంటాను. అది ఏదో కొంచెం నచ్చినట్టుంది, ఏదో ఒక హాఫ్ అయితే కంప్లీట్ అయింది, పూర్తి కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో ఇంక సర్లే కొత్తగా ఉంది కదా అది అనేసి నేను వదిలేశాను. సో అవల్ మాకు వర్షం పెద్ద వర్షం అసలు. సో ఇది ఆఫ్టర్నూన్ అనమాట. సో ఇదంతా వర్షం పడుతూనే ఉంది మా బయట నందన. సో కాసేపు బయట కాలు పిలుచుకున్నాం కదా అనేసి నేను బాల్కనీలో కూర్చున్నాను కొంతసేపు. ఈవినింగ్ 4:35 అలాగనమాట. సో వర్షం అయితే ఆగింది కొంచెం అండ్ సన్సెట్ కూడా అయిపోతుంది. సో ఇంకా ఆశ్వ అయితే పడుకుంది ఇంకా టైంకి.
సో నేను చెత్తతో పడేయొచ్చు కదా అనేసి బయటకు వచ్చాను. ఇది మా బయట మీద అంత ఎలా ఉంటుంది. సో ఏంటంటే చాలామంది వాకింగ్ అవి వస్తూ ఉంటారు ఈ టైం అయ్యేసరికి, బట్ ఇవాళ కొంచెం వర్షం మేఘాల వేయడం వల్ల సో చాలామంది వరకు వాకింగ్ అది లేదు అసలు. సో మాదంతా ఏంటంటే ఒక హిల్ ఏరియా ఇదంతానా, సో ఏదో కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. అప్పుడెప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ఇవన్నీ, ఇదంతా ఒక జంగిల్ ఫారెస్ట్ ఇదంతానా. సో దాన్ని తవ్వి ఇలా కొంచెం క్వార్టర్స్ లాగా ఇల్లులాగా అలా కట్టారు ఈ డిఫెన్స్ వాళ్ళందరూ. సో చాలా రిస్కీ అయ్యే రోడ్స్ అయితే మాత్రం భయం వేస్తూ ఉంటుంది అసలు, ఇన్ని యాక్సిడెంట్లు అవుతాయి అసలు మా ఇంటి ముందునే. సో మొత్తం హిల్ ఏరియా కదా అండ్ అప్ అండ్ డౌన్స్ స్లోప్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే డ్రైవింగ్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్ చేయాలి. సో ఇదేంటంటే ఈవినింగ్ ఇంకా ఆశువల్ ఎక్కిన తర్వాత చోలేని నానబెట్టాను నేను కొంచెనగలు. సో అవి తింటుంది. సో అండ్ మళ్ళీ మనం కిడ్నీ బీన్స్ అవి నానబెట్టుకున్నాం కదా, సో అవి కుక్కర్లో పెట్టేస్తాను. అండ్ అలాగే మాకు వచ్చి స్పైసీగా కోసం అనేసి అందులో కొంచెం ఎండిమిర్చి అలాగే పోపులు వేసుకున్నాను. నేను అలాగే లాస్ట్లో వచ్చి నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉల్లిపాయలు చల్లుకొని సలాడ్ లాగా. కర్రీ కోసం అనేసి వేరే బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. సో అంటే ఒక నాలుగు లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క, ఒక రెండు మిరియాలు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి అవి బాగా వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముందు అప్పుడే ఫ్రెష్గా తెచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దానికన్నా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. సో అప్పుడే ఫ్రెష్గా తెచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి వాటిని. సో అది కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బీన్స్ని వేసేసుకోవాలి ఇంకా. సో ఉప్పు కారం అవన్నీ చూసుకొని మొత్తం పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ కర్రీ. మనం రోటీస్లో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ కూడా తినొచ్చు. చూడండి పక్క ఆశ ఏం చేస్తుందో, కలర్స్ వేసుకోమా అని చెప్పేసి క్రేయాన్స్ అండ్ అలాగే స్కెచ్ బుక్స్ అవి ఇస్తే అండ్ కిందన కూర్చొని మా బుక్ కంప్లీట్ అయిపోయిందంట. సో కిందన కూర్చొని వేసుకుంటుంది దాని డ్రాయింగ్ని ఇంకా. సో పిల్లలు ఇంకేం చెప్తాం అన్నమాట, అస్సలు వినట్లేదు. అలా వేయకూడదు అది అంటే కూడా లేదు మమ్మీ, గోళ్ళ మీద వేయట్లేదు కదా నేల మీదే కదా అని గీసుకుంటుంది. సో ఆశ్వి కోసం నేను కొన్ని బీన్స్ని వదిలేసాను. సో దాన్ని మిక్సీ పట్టుకున్నాను. సో యాక్చువల్లీ కర్రీని పెట్టేస్తాను. సో ఇవాళ ఏంటో కర్రీ తినలేదు అమ్మ, కారం కొంచెం ఎక్కువ ఉంది నాకు వద్దు అనేసింది. సో అందుకని ఎందుకైనా మంచిది అనేసి కొంచెం స్పేర్గా ఉంచుతాను నేను, ఇలా పనికొస్తుంది అనేసి. సో దాన్ని ఏం చేస్తానంటే పరోటాలో కలిపేస్తాను నేను. సో ఆ ముద్దని ఏం చేశానంటే కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను. ఓన్లీ ఆశ్వి కోసమని చాలా తక్కువ వేసాను గోధుమ పిండి. అందులో చిన్న సాల్ట్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా దాన్ని కలిపేసుకోండి. ఇంక వాటర్ వేయదు ఎందుకంటే మనకి ఆ పేస్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది, అందులో వాటర్ ఏమి ఉండదు కదా. సో వాటర్ వేయకుండానే మొత్తం కలుపుకుంటే ముద్ద అయిపోతుంది. ఓన్లీ ఒక 2 చపాతీస్ వచ్చే విధంగా కలుపుకున్నాను నేను చిన్నగానే. కలిపేసి పెట్టుకోండి ఒక 5 మినిట్స్ ఉంచుతాను. ఈలోగా ఏం చేసిందని చూస్తే ఇంకేంటి మొత్తం హాల్ నిండా దాని డ్రాయింగ్స్తో నింపేసింది. తీరా వచ్చి చూపిస్తుంది మమ్మీ చూడండి నా డ్రాయింగ్స్ అనుకుంటాను. సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా. సో కొంచెం కన్సిస్టెన్సీ అయినా థిక్గా అవ్వాలి అండ్ కొంచెం థిక్గా అయిన తర్వాత కొంచెం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో తనకి పరాటాస్ కోసం అనేసి నేను ఆల్రెడీ నా దగ్గర మజ్జిగలో చీజ్ ఉంటే కొంచెం గ్రేట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ చపాతీ పిండిని ఫస్ట్ మనం కొంచెం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి ఆ చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ స్టఫ్ని దాంట్లో పెట్టండి. ఒకవేళ మీరు అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము అండ్ అలాగే చీజ్ రెండు కలిపైనా మిక్స్ చేసుకోవచ్చు. సో అలా నా దగ్గర అయితే క్యారెట్స్ అవైలబుల్గా లేవు. సో డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేను మార్నింగ్ 2 టైమ్స్ పెట్టేసాను. ఇంకా ఎక్కువసార్లు పెట్టకూడదు డ్రై ఫ్రూట్స్ కూడా. సో అందుకనే డైలీ 1 పెడతాను ఇంకా. సో అది పెట్టేసిన తర్వాత సో చీజ్ పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ చపాతీ పిల్లలు తిన్నగా రోల్ చేసుకోవాలి వాటిని. సో మామూలు చపాతీలో కాల్ చేసుకోవడమే. ఒకవేళ మీ పిల్లలు రాజమాలు కానీ అలాంటివి కొన్ని తినం కదా పిల్లలు అనేవి, సో మీరు ఇలా కొంచెం ఉడకబెట్టేసి ఏమైనా సరే దాన్ని మనం పేస్ట్ కింద చేసేసుకొని అలా డౌలో కలిపేసుకొని చపాతీలో చేసేస్తే ఖచ్చితంగా పిల్లలకి ఏదో రకంగా ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ అవన్నీ వెళ్తాయి. సో వాళ్ళు తినరు కదా అని చెప్పేసి మనం వదిలేయకూడదు. సో వాళ్ళు తినేటట్టుగా మనం చూసుకోవాలి ఇంకంతే. సో నేను ఏమైనా వాళ్ళు తను కాయగూరలైనా తినలేదు అంటే వాటిలో అయితే ఇదే మెథడ్ ఫాలో అవుతాను నేను. చపాతీ మిల్లో కలిపేస్తాను, అట్లీస్ట్ చపాతీలోనే తింటారు కదా వాళ్ళు అనేసి. సో ఏదో విధంగా వాళ్ళు లోపలికి వెళ్ళడం కావాలి ఇంకా. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది ఆశ్విదిని. సో ఇంకా నైట్ తను ఏసిన పెయింటింగ్స్ అవన్నీ తుడుచుకోవడమే పని, ఇంకా మొత్తం ఎత్తుపెట్టుకోవాలి కదా ఇంకా. సో మ్యాక్స్ రాత్రే క్లీన్ చేసేసుకుంటాను అంతనా. మార్నింగ్ అయితే ఏం పని పెట్టుకోను ఇంకా. సో మార్నింగ్ పనులు మార్నింగ్ ఉంటాయి ఇంకా. ఈ నైట్ పనులు కూడా మనం మార్నింగ్ పెండింగ్ పెట్టేసుకుంటే ఇంకా మనకి లేట్ అయిపోతుంది బాగా మార్నింగ్. సో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని డిషెస్ అన్ని వాష్ చేసేసుకొని సో ఇంకా అప్పుడు పడుకుంటాం నైట్ ఇంకా. సో నైట్ పడుకునేసరికి 10:30-11 అయిపోతుంది ఇంకా అన్ని పనులు చూసుకొని అన్ని చేసుకునేసరికి. సో ఇది నా డైలీ బ్లాగ్ అయితే. చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్కి ఏం పని ఉంటుంది, ఇంట్లో ఖాళీగానే కూర్చుంటారు కదా అని. అస్సలు అలా కాదు, బయటకు వెళ్ళి చేసే పనులు బయటనే ఉంటాయి, ఇంట్లో చేసే పనులు ఇంట్లో చాలానే ఉంటాయి. అసలు అస్సలు ఖాళీ ఉండదు అండ్ పిల్లలు మేనేజ్ చేసుకొని చేయాలంటే చాలా అసలు ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. అండ్ మా పాపకి రాత్రులు 3 చదివే 3, పగలంతా 3 రాదు కానీ రాత్రులు అలా ఏదో కొంచెం చదువుకొని అప్పుడు పడుకుంటుంది.
వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.